అందరికి నమస్కారం. నిన్నటి దినం మనమందరం చూసుకుంటాం జగన్మోహన్ రెడ్డి దగ్గర, జగన్ రెడ్డి పాలేరు బ్యాచ్లో ఒక బ్యాచ్ పాలేరు అయినా పాలేరు గడైనా పేరు నాని. గతం కూడా చాలాసార్లు మేము తిట్టాం, మేము అరేనైనా మా జోలికి రావద్దురా, మమ్మల్ని గెలకద్దురా చాలాసార్లు చెప్పాం. కానీ సిగ్గులేని అడ్డగాడిద అని ఒక సామెతని పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు ఆ అడ్డగాడి నేనే చెప్పి ముందుకు వచ్చే వ్యక్తి దాంట్లో నాని. మేము జీతగాళ్ళకి నిజమైన జీతగాడి రాష్ట్రంలో జీతాలు వచ్చినా రాకపోయినా ఉద్యోగులు పనిచేస్తారు తెలియదు. కానీ జగన్ దగ్గర ఉన్న బ్యాచ్ ఇద్దరు ముగ్గురు జీతాలు ఇచ్చినా ఇవ్వకపోయినా బాగా పనిచేసేలా ఉంటారు. ఒక ఉదాహరణ చెప్తున్నాం, ఆదివారం ఒక పూట వచ్చి పవన్ కళ్యాణ్ గారు తిట్టున్నారంటే ఊరే నాయన ఆదివారం ఒకరు తిట్టినందుకు మీరు బాధపడితే చచ్చిపోతుంటే ఇంకా మేము ప్రతిరోజు ఇట్టే స్టార్ట్ చేస్తే రేపు పవన్ కళ్యాణ్ గారు వారాయాత్ర రథయాత్ర చేయబోతున్నారు, ప్రతిరోజు మీకు నిద్ర ఉండదు, ఇంకా ప్రతిరోజు తిట్టడం మిమ్మల్ని ప్రజల పక్షాన్ని నిలబడతాము, అప్పుడు మీరు నిజంగానే బతకరేమో, ఆత్మహత్య చచ్చిపోతారేమో, ఒకరోజుకి మీ వల్ల కాకపోతే ఎలా ఉంది. ఒకటే చెప్తున్నాం, బందర్ నాని పేరు నాని ఏదో నీ నిజమైన పేర్లు మీ నాన్న అడిగి అనుకోవాలి, ఎందుకంటే నీ కుటుంబ రహస్యానికి బయటది అంటే అది వేరే విధంగా పోతాయి. మేము కూడా మాట్లాడగలం వ్యక్తిగత విషయాలు, చాలా ఘాటుగా మాట్లాడగలం. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ముందు నువ్వు ఏ జాతిలో పుట్టావు, నువ్వు ఫస్ట్ ఏ జాతి తెలుసుకుని మాట్లాడు, తర్వాత జాతి గురించి మాట ఆరాత నీకుంది. ఏదో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆయన కోసం ఆయన వేసే బిస్కెట్ల కోసమో, ఆయన ఇచ్చే జీతాల కోసమో, లేకపోతే ఆయన పోసే పాలు కోసమో, లేదు ఇంక దేనికోసమో నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే తాట తీసేస్తాం. జాగ్రత్త, ఎందుకంటే నువ్వు మాజీ మంత్రిలో కంత్రో కాదు, రేపు రాబోయే రోజులు నువ్వు కామన్ మ్యాన్ కూడా కావు. ఎందుకంటే రేపు నువ్వు బందర్లో నువ్వు ఓడిపోతే సీటు రాదు, నువ్వు ఓడిపోతే తరిమేస్తారు. మీ ఎంపీ ఉన్నాడు, ఆయన రాజా జగన్మోహన్ రెడ్డి లావాదేవీ వ్యాపారం చేసుకుంటున్నాడు, లక్షణంగా టీడీడీ పాలకమండలి సభ్యులు కిరణ్ దాసరి కిరణ్ ఇప్పించుకున్నాడు ప్యాకేజ్ ద్వారా. నువ్వు కనీసం నీ వార్డు మెంబర్ కూడా ఇప్పించుకోలేవే, ఇది నీ బతుకు, నువ్వు మాట్లాడతావు మా గురించి. ఒకటే చెప్తున్నాం, పాలేరు బ్యాచ్ నాని పవన్ కళ్యాణ్ గారు.